ఒకవైపు దేశంలో కేంద్రం తెచ్చిన చట్టాలపై రైతులు నిరసనలు చేస్తుంటే మరోవైపు దళారులకు మరియు రాజకీయ లీడర్లకు ఫోన్లపై టోకెన్స్ ఇస్తూ అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ మండలాల్లో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు। తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రాయకోట మండల పరిధిలోని నాగ్వార్ గ్రామ శివారులో తిరుపతి కేతకి కాటన్ మిల్లు సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాల ముందు ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు। సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైన న్యాయం జరగడం లేదంటూ పెదవి విరుస్తున్నారు। కేంద్రాల వద్ద సరైన క్రమంలో టోకెన్లు ఇవ్వకుండా దళారులు చెప్పునట్లు అధికారులు తమకు తెలిసిన వారికే ఇష్టానుసారంగా టోకెన్లు పులిహార పట్లాలుగా పంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడుస్తున్నా తమ పత్తి మాత్రం వాహనాల నుండి ఖాళీ కావడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు। అందులోని వ్యాపార అధికారులు తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। కానీ ప్రజల్లో రైతు చైతన్యం పెద్దది కాబట్టి కేంద్రంలో రైతులంతా ఒకటై నిరసన గళం వినిపించారు। రోడ్డెక్కి ధర్నా నిర్వహించడంతో అధికారులు సైతం కదిలొచ్చారు। రేపటి నుండి సరైన క్రమంలో టోకెన్లు పంపిణీ చేస్తూ పత్తిని కొనుగోలు చేస్తామని కొనుగోలుదారులు తెలిపారు। రైతులంతా ఏకతాటిలో ఉంటే అధికారులు సైతం నోరళ్ళ పెట్టాల్సిందేనని రైతులు నిరూపించారు। రాయకోడ్ మండల్ నాగవార్ గ్రామ శివారులో ఉన్న కేతకి సంగమేశ్వర కాటన్ మిల్ దగ్గర అయితే రైతులకు మునుపు మధ్యలో కొద్దిగా ప్రాబ్లం వల్ల టోకెన్స్ పెట్టిరు। ముందు సీరియల్ ప్రకారం ఉండే అయితే ఇప్పుడు మాత్రం టోకెన్లు ఇచ్చిండ్రు। 22వ డేట్ వరకు టోకెన్లు ఇచ్చిరు। మిగతా కొందరికి కొన్ని స్టాంపులు వేసి ఈ రోజు అంటే ఈ రోజు 21వ తేదీ రోజు రమ్మని చెప్పిరు। ఆ ఇప్పుడు టోకెన్లు అయిపోయినాయి ఇస్తలేమంటున్నారు। అసలు నిజంగా లోపట ఏం జరుగుతుంది? టోకెన్లు అన్యాయంగా పోతున్నట్టు మాకు అనిపిస్తుంది, అనుమానం ఉంది। ఇంకొకటి, ఏ రోజైతే టోకెన్ ఇచ్చిర్రో ఇప్పుడు ముందున్న బండికి 18వ తారీఖు రోజు టోకెన్ ఇచ్చిర్రు, ఆ బండి కూడా ఖాళీ కాలేదు। అంటే ఇప్పుడు టోకెన్లలో కూడా స్పష్టత లేదు, 18వ తారీఖు రోజు దెమ్మని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు 21వ తారీఖు రోజు కూడా బండి ఖాళీ కాలేదు। అంటే అదే ఏ రోజు మేము బండి తేవాలనో కూడా సరిగ్గా మాకు తెలుస్తలేదు। ఇంకోటి, రైతులు ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు వచ్చి మీరు ఈ రోజు సోమవారం రోజు రమ్మని చెప్తే 5 గంటల నుంచి ఇప్పుడు 11:30 దాదాపు 12 దగ్గరకు వస్తుంది। మంచినీళ్ళు తాగకుండా ఛాయలు తాగకుండా ఇప్పుడు మా పొద్దున చలిలో వచ్చి ఇక్కడ ఉంటే కూడా ఏ అధికారులు కూడా ఇప్పటివరకు స్పందించలేరు। అసలు సీసీఐ ప్రభుత్వమా ఎవరు తప్పిదమో కూడా మాకు తెలుస్తలేదు। ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రతి రైతులందరికీ కూడా న్యాయం జరగాలి। పంట వండియానికి ఎంత కష్టమైందో ఇప్పుడు అమ్మనికి కూడా అంతే కష్టమవుతుంది। మధ్యలో దళారులు ఉన్నారా లేకపోతే ప్రభుత్వ అధికారులు ఉన్నారా ఎవరు ఉన్నారో మాకైతే నిజంగా తెలియదు। కానీ ఎటు తిరిగి మాత్రము ప్రభుత్వము రైతులకు న్యాయం జరిగేటట్లు మేము అడగాలని విజ్ఞప్తి చేస్తున్నాము। టోకెన్స్ ఇప్పుడు మాకు 22వ తారీఖు రోజు వరకు టోకెన్ ఇస్తున్నామని చెప్పి నోటీస్ బోర్డులో వేసిరు 22 వరకు। అయితే ఇప్పటి వరకు మాకు మండే రోజు 22వ తారీఖు రోజు సాయంత్రం కానీ మళ్ళీ 15-16 తారీఖు రోజు మాకు స్టాంప్ వేసి ఇచ్చారు, మీకు సోమవారం రోజు టోకెన్ ఇస్తామని చెప్పారు। మధ్యలో ఏం జరిగిందో తెలియదు, మళ్ళీ కొద్దిగా విఆర్ఓలకు అప్పగించారు। సరే ఇప్పటికైనా మాకు ఏం లేదు, అది ఏ రోజు టోకెన్ ఇస్తారు, ఎట్లు ఇస్తారు, రైతులకు న్యాయం జరిగేటట్లు అది కొద్దిగా మొత్తం పారదర్శకంగా చేయాలని మేము అడుగుతున్నాం సార్. హైకోర్టు మండలంలోని సీసీఐ కేంద్రంలో సీసీఐ టోకన్స్ రైతులకు సీసీఐ టోకన్స్ ఇవ్వడంలో చాలా దళారుల అన్యాయం చాలా జరుగుతుంది। టోకన్స్ సరైన రైతులకు న్యాయం సరిగా జరగడం లేదు, కరెక్ట్ పద్ధతిలో టోకన్ ఇవ్వడం లేదు। ఇదివరకు ఇంతకు మొదలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి టోకెన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు ఏమైందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్పచెప్పారు। అదేవిధంగా మాకు రైతులకు కరెక్ట్ న్యాయం జరగడం లేదు, దానికోసమే రైతులు 3-4 రోజులు లైన్లో నిలబడడం వస్తుంది కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది, మాకు రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది। అదేవిధంగా లెక్క పెట్టుకున్నట్టయితే ఒక సీసీఐ కేంద్రానికి ఒక 40 బండ్లు మాత్రమే తీసుకుంటున్నారు పర్ డేకి, ఇంతకుముందు 70 తీసుకుంటుండే, ఇప్పుడు 40 బండ్లు కాకుండా పర్ డేకి 100 బండ్లు తీసుకున్నట్టయితే ప్రతి విలేజ్లోని రైతులు కాటన్ను జల్దీ అమ్ముకొని ఏం ప్రాబ్లం లేకుండా బాగుపడతారు కాబట్టి సీసీఐ కేంద్రంలో కొనుగోలు ఎక్కువ జరపాలి। అదేవిధంగా రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఇబ్బంది జరగకుండా సీసీఐ టోకెన్ సిస్టమ్ ప్రభుత్వం